హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ డెలివర్. దిస్ ఇస్ దీపిక. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో దేవుడి మందిరంలో విగ్రహాలు పెద్దవి ఉండకూడదా, ఉంటే ఏమవుతుంది, స్టీల్ వైట్ మెటల్ విగ్రహాలు పూజకి పనికి వస్తాయా, విగ్రహాల్లో దేవుళ్ళుంటారా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. దేవాలయాల్లో పెద్ద విగ్రహాలైనా పర్వాలేదు, వాటికి కొన్ని కొలతలన్నీ ఆగమ శాస్త్రం నిర్దేశించబడింది. వాటికి పెద్ద ఆగమ విధానాలతో అర్చన ఉంటుంది గనుక సామూహికమైన ప్రజలకు సంబంధించింది గనుక శాంతికి లోటు రాదు. కానీ ఇంట్లో దేవుడి మందిరాల్లో శివలింగం అంగుష్ట అంటే బ్రొటనవేలు ప్రమాణం మించకూడదు అని శాస్త్రం. విగ్రహాలైతే మన చేతి పిడికిలని మించరాదు, వితస్తి అంటే అరచేతి ప్రమాణంలో ఉంచవచ్చని కూడా శాస్త్రవచనం. అంతకన్నా ఎక్కువైతే తగిన విశేష అర్చన శాంతి చేయడం కష్టం, అవి ఇంట్లో అనర్థాలకి కూడా కారణాలవుతాయి. స్టీల్ వైట్ మెటల్ లాంటివి విగ్రహాలే గాని కాదు, పూజ ద్రవ్య పాత్రలకు ధన పాత్రలకు హారతి పల్లెలుగా కూడా వాడుకోరాదు. విగ్రహాల్లో దేవతలు ఉండి తీరతారు, ఒక ఆకృతి ఇవ్వగానే ఒక భావం కూడా ఆవిష్కరించబడుతుంది. ఈ రెండూ కలిసి ఒక ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. ఒక చక్కని దృశ్యాన్ని చూసినప్పుడు ఆహ్లాదం, వికృతి దృశ్యం చూస్తే ఆందోళన కలగడం సహజమే కదా. అలాగే దైవతాకృతి చిత్రంగానైనా శిల్పంగానైనా కనబడితే ఎదుటివారిలో ఆ దేవత లక్షణాన్ని తెలియజేస్తూ స్పందింపజేస్తుంది. అయితే ఆరాధన సమయంలో విగ్రహాలలో ఆవాహన అనే కార్యక్రమం జరుగుతుంది. కొన్ని చోట్ల ప్రాణప్రతిష్ఠ చేస్తారు, అంటే మనం ధ్యానించే దైవమూర్తిని శబ్దశక్తి అంటే మంత్రం ద్వారా, భావన ద్వారా, బింబం అంటే విగ్రహం లేదా యంత్రంలో ఆవాహింపజేయడం. ఇది జరిగాక మన నమ్మకాలతో పనిలేదు, అందులో దైవశక్తి వచ్చి తీరుతుంది. దానిని ఆరాధించడం అనేది మన అదృష్టం మీద ఆధారపడుతుంది. దురదృష్టవంతులకు విగ్రహంలోనే కాదు, దైవంలోనే దైవం కనబడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ సింబల్ టు గెట్ మై లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఆల్.